చిత్తూరు జిల్లా పిచ్చటూరులోని అరణియార్ ప్రాజెక్టులో ఎమ్మెల్యే ఆదిమూలం అధికారులు స్థానిక నాయకులు మత్స్యకారులతో కలిసి 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు మత్స్యకారుల జీవనాభివృద్ధి లక్ష్యంగా జిల్లాలోనే పెద్ద ప్రాజెక్ట్ అయిన అరణియార్లో తమ ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేప పిల్లలను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయని గుర్తు చేశారు వాలంటరీ సచివాలయ వ్యవస్థ దేశంలోనే మొదటిసారిగా ఏపీలో ప్రవేశపెట్టి ప్రభుత్వ సేవలను ప్రజలకు అత్యంత చేరువ చేసిన ఘనత యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుడు గోపి కుటుంబానికి 5 లక్షల వైఎస్ఆర్ బీమా నగదును అందజేశారు बाबा ये हर यात्रा आज की है जो